దయచేసి అందరూ ఆశీర్వదించండి. గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న కళా తపస్విని తెలుగు చిత్రసీమ సన్మానించే గొప్ప సందర్భానికి ముఖ్య అతిథిగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు రావటం ఎంతో ఉదాహరణ సముచితం. గౌరవనీయులైన గవర్నర్ నరసింహన్ దంపతులకు కుటుంబ సభ్యులకు సాదరంగా ముగుళిత హస్తాలతో స్వాగతం పలుకుతున్నాం. ఆందోళనగా పరిగెత్తుకు వచ్చాడు మాధుడు. గబగబా మట్టితో శివలింగాన్ని చేశాడు, చేతిలో పట్టుకున్నాడు. ఆ శివలింగం వైపు వ్యక్తిగా చూస్తూ, ప్రాణేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేగా, ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి, ఎందుకన్ని గుళ్ళు గోత్రాలు, ఎందుకన్ని పూజల పునస్కారాలు నీకు అని నిలదీశాడు. ఈ సన్నివేశం మెగాస్టార్ చిరంజీవి గారు అత్యున్నత నటనా పట్టమను ఆవిష్కరించిన ఆ పద్మనాథుడు చిత్రంలో మీ అందరికీ తెలిసిందే. ఆ చిత్రం రూపకర్త కర్మక్రియ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు సైకతలింగంతో శివుణ్ణి నిలదీసేలా ఆయన చూపిస్తే, అదే సైకత చిత్ర కళలో ఈ కాశీనాథుని విశ్వనాథుణ్ణి స్తుతించేలా మన ముందుకొస్తున్నాడు కాంత్రిస. కాంత్రిస గారి గురించి కాస్త చెప్పాలి.